యాక్టర్ నాజర్ అంటే తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడు. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ పాత్రలు చేసిన ప్రస్తుతం మంచి మంచి వాల్యుబుల్ పాత్రల్లో నటిస్తున్నాడు. తెలుగుతో పాటు అన్ని భాషల్లో నాజర్ కి పట్టుందని తెలుసు. కానీ నాజర్ కి సంబంధించిన చాలా విషయాలు చాలా మందికి తెలియవు. సినిమాల్లోకి రాకముందు తాజ్ హోటల్లో వెయిటర్ గా పనిచేశాడట. నటుడిగా మంచి స్థాయిలో ఉండగా నిర్మాణంలోకి వెళ్లి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడట. ఆ తర్వాత ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ సంపాదించాలని మళ్లీ నటుడిగా అవకాశాలు వెతుక్కుని పోయిందంతా సంపాదించాడట. అలానే నాజర్ తన పెద్ద కుమారుణ్ణి హీరో చేయాలనుకున్నాడట. అయితే అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.